పని వచ్చింది రెండు మీద కొట్టారు ముందు స్ట్రెచ్చర్ తర్వాత ఎన్ని తర్వాత ముందు స్ట్రెచ్చర్ రమ్మను అబ్బాయి చౌదరి మనుషులండి, గోండిజం అండి. ఇది ఎంత మట్టుకు న్యాయమైన ప్రచారం చేయొద్దు అంటున్నారండి? ఎందుకు చేయకూడదండి? మేము ప్రచారం ఎందుకు చేయకూడదండి? మాకు మాకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మాకు పర్మిషన్ వచ్చింది, మేము పర్మిషన్తో తిరుగుతున్నామండి. అయినా చేయకూడదని అంటున్నారండి, ఇది ఎక్కడ అన్యాయం అండి? ఖచ్చితంగా వెళ్ళిపోండి, మీరు రావద్దు అంటున్నారండి. అంటే అబ్బాయి చౌదరి చెప్తాండి, ఆ ఊరు మాకు పర్మిషన్ ఇచ్చారు కదండి, మేము పర్మిషన్తోనే తిరుగుతున్నాం కదండి. అది ఖచ్చితంగా అబ్బాయి చౌదరి అడ్డా అంటున్నారండి. వాళ్ళకి రాసిచ్చారేంటండి? ప్రభుత్వం వాళ్ళకి రాసిచ్చిందా? ఇది అబ్బాయి చౌదరే తిరగాలి, అబ్బాయి చౌదరి చెప్పిందే చేయాలని. ఆ ఊరు
మనుషులు అంటున్నారండి, అబ్బాయి చౌదరి వీడియో కాల్లో చూసి నవ్వుతున్నాడండి, ఆడవాళ్ళకి రక్తాలు కారుతుంటే ఒక తల్లికి పుట్టినాడే కదండి అబ్బాయి చౌదరి, అలా చూసి నవ్వుతున్నాడు, ఎందుకు అలా చెయ్యాలండి ఆయన? మేము ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి అమ్మపాలెం పెదకడిమి చూసుకుని కొప్పాక గూడెం రోడ్డు కాడికి వెళ్ళేటప్పటికి వైకాపాకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి ఇది అబ్బాయి చౌదరి ఊరు, అబ్బాయి చౌదరి మాత్రమే రావాలి, మీరెవరో రావటానికి వీల్లేదు, ప్రజాస్వామ్యంతో వాటితోటి ఎవరికి సంబంధం లేదు, మాకు అబ్బాయి చౌదరి గారు మాకు చెప్పాడు ఎవరిని రానియొద్దని, అందుకని మిమ్మల్ని రానివ్వం అని చెప్పానని అటెండర్ గారు మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని చంపాలని చెప్పానని, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని చంపేయమన్నాడు అబ్బాయి చౌదరి, మా అబ్బాయి చౌదరి గారు మాత్రమే ఈ ఊళ్ళో రావాలి, ఏ పార్టీ వాళ్ళు రాకూడదు, ఎవరన్నా వస్తే వాళ్ళని చంపేయమన్నాడు, ఏదన్నా వస్తే నేను చూసుకుంటానన్నాడు అని వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటటువంటి రూరల్ సిఐ గారు, పెదవేగి ఎస్ఐ గారు ఏమీ పట్టించుకోకుండా వీళ్ళ మా వాళ్ళని కొడతా ఉంటే మా వెనకమాల ఉన్న కార్యకర్తల్ని, లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు, వాళ్ళని కొడతా ఉన్నా కానీ కనీసం వాళ్ళు పోలీసులు అటకాయించలేదు. చాలా దారుణమైనటువంటి విషయం. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా? ఏంటిది ఎలక్షన్ కమిషన్లు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ గారికి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయా? ఇప్పటికి ఎంత ఎన్ని చోట్ల ఈ గొడవలు, అసలు ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం లేదు? వాళ్ళు ఓడిపోయేటటువంటి పరిస్థితిలో మేము ఓడిపోతున్నాం అనేటటువంటి భయంతో ఆ ఫ్లక్చువేషన్లో వాళ్ళు మందు తాగిచ్చి ఆ కొఠార అబ్బాయి చౌదరి అనేవాడు దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, జిల్లాలో పోలీసు వారు ఏం చేస్తున్నారో మాకేమీ అర్థం కావటం లేదు. అసలు ప్రచారాలు ఎలా చేసుకోవాలి? ఎలక్షన్లో ప్రచారం చేసుకుంటాం అనేది హక్కు, అది పార్టీల హక్కు. మాది నేషనల్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల కూడా మా పార్టీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటే, ఎక్కడ ఆటంకం లేకుండా ప్రచారం చేసుకుంటే, ఇక్కడ ఒక్క దెందులూరు నియోజకవర్గంలో మాత్రమే ఆటంకం కలుగుతూ ఉందంటే మరి పోలీసు వారు ఇవన్నీ పట్టించుకోవాలి? మమ్మల్ని చంపేసే ఆలోచనలో అబ్బాయి చౌదరి ఉన్నాడని చెప్పానని గతంలోనే మేము చెప్పాం, ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా మేము పార్టీల్లో పనిచేస్తున్నామని చెప్పానని, మమ్మల్ని చంపేయాలని చెప్పానని ఆలోచనలో ఆయన ఉండి వీళ్ళందరినీ ఉసుగొలిపి, దబ్బిచ్చి ఉసుగొలిపి వీళ్ళందరితోటి చేస్తూ ఉన్నాడు, వెనకమాలు ఉండి అలా చేపిస్తున్నాడు. కనుక వీటన్నిటినీ అర్థం చేసుకుని పోలీసు వారు, కలెక్టర్ గారు అర్థం చేసుకుని, ఇంకా ఉన్నటటువంటి టైం మాకు చాలా తక్కువ ఉంది, షార్ట్ టైము, 1 వారం రోజులు మేము గ్రామాలన్నీ కూడా ప్రచారం చేసుకోవాలి, ప్రతి ఓటర్ దగ్గరికి మేము వెళ్ళాలి, వెళ్ళాలంటే మాకు రక్షణ కావాలి, తగినంత రక్షణ కల్పించి జరిగిన దానికి వాళ్ళని మా కార్యకర్తల్ని హింసించి కొట్టి ఇప్పుడు హాస్పిటల్లో 4 జాయిన్ అయ్యారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పానని మేము కోరుతా ఉన్నాం. దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి ఆల్పాటి నరసింహమూర్తి గారు మరి ఎన్నికల క్యాంపెయిన్లో వాళ్ళ మహిళలు వాళ్ళందరూ వెళ్తే మరి ఈ విధంగా మరి కొప్పగలు అటకాయించి మరి ఈ విధంగా దౌర్జన్యం చేయడం మహిళలను కూడా చూడకోకుండా వాళ్ళు చెప్తున్నారు. మరి అక్కడ వీడియోలు తీసి ఆయన మరి శాసనసభ్యులు మరి చూడటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులందరం కూడా ఖండించాలి, ఎందుకంటే మేము గతంలో కూడా కలెక్టర్ గారిని కలిసాం, అదేవిధంగా మరి ఎస్పీ గారికి కూడా తెలియజేశాం. ఏమిటంటే గతం ఎలక్షన్ ఆఫీసర్కి కూడా గతంలో కూడా గంగన్గూడెం దగ్గర గొడవ జరిగినప్పుడు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే ఆ రోజున హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వెంటనే గన్ అని కూడా ఇచ్చారు, ప్రొటెక్షన్ ఇచ్చారు. కానీ ఇవాళ పోలీసు వారు ఏమీ చేయలేని దుస్థితిలో, అంటే దెందులూరు నియోజకవర్గంలో పోలీసు వారు ఏమీ చేయలేరు అనడానికి నిదర్శనమే ఇవాళ ఇందుకు రక్షణ కల్పించడం, మహిళలకు కూడా కల్పించలేదంటే చాలా దురదృష్టకరమైన ఇక ఎన్నికల్లో వాతావరణం ఏ విధంగా జరుగుతుందో దెందులూరులో ఒక్కసారి అర్థం చేసుకుని దీన్ని వెంటనే కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు స్పందించి దీని మీద న్యాయం చేయమని చెప్పి ఆయనకి తగిన రక్షణ కల్పించమని చెప్పి ఆలపాటి నరసింహమూర్తి గారికి వాళ్ళ వర్గానికి అందరూ కూడా చేయమని చెప్పి నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.